తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మేధావులు అనే పదం అర్థం కోల్పోయిందండి. మేధావుల పేరుతోటి, జర్నలిస్టుల పేరుతోటి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేది సర్వసాధారణమైపోయింది. రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం అని ఉందండి, వీరు రాయలసీమ ప్రయోజనాల కోసం పోరాడుతున్నాం అని చెప్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పేరుతోటి అధికార పార్టీ రాజకీయ క్రీడకి మద్దతు పలకడాన్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎందుకు అమరావతికి మద్దతు పలికారు, ఆ తర్వాత ఎందుకు మడమ తిప్పారు అనేటువంటి ప్రశ్నకి రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి గారు ఒక జస్టిఫికేషన్ ఇచ్చారండి. ఇందుకోసం అని చెప్పి ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఉదహరించారు. అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించినప్పుడు ఆయన అన్న మాటలు అన్నమాట ఇవి. అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ మాటలు ఇప్పటికే చాలామంది చాలాసార్లు విన్నారండి. అయితే ఈ మాటలకి మాకిరెడ్డి గారు చెప్పిన అర్థం, దీని ఆధారంగా అమరావతిని కాదనడం ఎందుకు సబబో కూడా ఆయన వివరించారు. ఆయన ఏమన్నారు, తెలుగుదేశం ప్రబుద్ధులు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఒకటేమో ప్రబుద్ధులు అనేది స్పెల్లింగ్ తప్పండి, కానీ ఎవరైనా ప్రశ్నించవచ్చు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని ప్రశ్నించే హక్కు తెలుగుదేశం వాళ్ళకే కాదు, బయట ఎవరికైనా ఉంటుంది. సో ఇంతకీ ఏమంటారు ఈయన, జగన్ విపక్ష నేతగా అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా స్వాగతించి నేడు మాట తప్పారని. ఇది అందరూ విమర్శించేది, విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు, ఆ తర్వాత ఇప్పుడు మాట తప్పారు అనేది. అయితే దానికి మాకిరెడ్డి గారు వేస్తున్న ప్రశ్న, విజయవాడలో రాజధాని అని అసెంబ్లీ చేసిన తీర్మానానికి భిన్నంగా వెలగపూడిలో రాజధాని ఎందుకు ఎంపిక చేశారో మీరు చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు మాకిరెడ్డి గారు. అసెంబ్లీ చేసిన తీర్మానం అట విజయవాడలో రాజధాని అని అనట, కానీ దానికి భిన్నంగా అప్పటి ప్రభుత్వం వెలగపూడిలో రాజధాని ఎంపిక చేసింది, అట్లా ఎందుకు ఎంపిక చేశారు అనేది ప్రశ్న అని చెప్పి అరుదైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి కూడా మరి అన్నారు. ఎవరో ఈ అరుదైన సమాచారం ఇచ్చారట, ఇది అంత అరుదేమీ కాదు, ఇందులో అరుదైన విషయం ఏమీ లేదు అనేది మనం ముందు ముందు తెలుసుకుందామండి. సో విజయవాడలో రాజధాని అని చెప్పి వెలగపూడిలో కట్టారా, అదే మీ ప్రశ్న, అదే మీ జస్టిఫికేషను. అది మరి మాకిరెడ్డి గారి అజ్ఞానమా, అమాయకత్వమా, లేకపోతే జనానికి ఏమీ తెలియదు అనేటువంటి ప్రగాఢ నమ్మకమా? ముందు అసలు జగన్ రెడ్డి గారు ఏమన్నారు, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేం ఆహ్వానిస్తున్నాం అని. ఈ మాటలు అంది జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు. సో అప్పటి ముఖ్యమంత్రి చెప్పింది ఏమిటి, రాష్ట్రానికి మధ్యలో విజయవాడ చుట్టుపక్కల విజయవాడ సమీపంలో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారండి. 2014 సెప్టెంబర్ 4 అసెంబ్లీలో చేశారు ఈ ప్రకటన. ఆ ప్రకటన మీద స్పందిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. సో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఏంటి, ఆనాటి అసెంబ్లీ రికార్డ్స్ నుంచి చదువుతున్నాను నేను. అధ్యక్ష, ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్ 1/9/2014 జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం టు లొకేట్ ద క్యాపిటల్ సిటీ ఇన్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ అరౌండ్ విజయవాడ అండ్ టు గో ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్ విత్ 3 మెగా సిటీస్ అండ్ 14 స్మార్ట్ సిటీస్. అది చెప్పింది, టు లొకేట్ ద క్యాపిటల్ సిటీ ఇన్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ అరౌండ్ విజయవాడ, అదండి చెప్పింది. రాష్ట్రానికి మధ్యలో విజయవాడ చుట్టుపక్కల అని స్పష్టంగా చెప్పారు ఆయన ఆ రోజున. మరి చంద్రబాబు చెప్పిన ఈ విజయవాడ సమీపంలోనే విజయవాడ చుట్టుపక్కల అనే దాన్నే రెఫర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ అని అన్నారు ఆ రోజున అసెంబ్లీలో. అట్లా అన్నారని కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా చెప్తారు. సరే అది పక్కన పెట్టండి, అసలు విజయవాడలో రాజధాని చెప్పి అనుకుంటే మాకిరెడ్డి గారు ఉద్దేశం ఏంటి, అసలు విజయవాడలో ఎక్కడ పెడితే అది విజయవాడలో పెట్టినట్టు ఆయన లెక్క ప్రకారం బింజి సర్కిల్లోనా, బందర్ రోడ్లోనా, వన్ టౌన్లోనా, మొగలరాజపురంలోనా, తాడేపల్లిలో పెడితే అది విజయవాడలో పెట్టినట్టు అవుతుందా లేదా మాకిరెడ్డి గారి ప్రకారం? మరి మాకిరెడ్డి గారు లాంటి మరో మేధావి ఎవరైనా
బందర్ రోడ్లో పెడితేనే అది విజయవాడలో రాజధాని పెట్టినట్టు అని అంటే, మరి అప్పుడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను విజయవాడలోనే రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి అప్పట్లో ఎందుకు చెప్పారు? వెలగపూడి తుళ్ళూరు వేరు అని, తాడేపల్లి విజయవాడ వేరని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నా అని చెప్పి చెప్పారు ఆ రోజున? మీ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంది విజయవాడలో రాజధాని కట్టడానికి, వెలగపూడిలో కాదు అని చెప్పి ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఒప్పుకుందామండి. విజయవాడలో మీ లెక్క ప్రకారం ఎక్కడ కట్టాలి? నేను ఆ ప్రశ్నలు ఆల్రెడీ వేశాను. అసలు విజయవాడలో ఎక్కడ రాజధాని నిర్మించాలో రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మాకిరెడ్డి గారు సూచిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో రాజధాని ఉండాలి అని అంటే చంద్రబాబు నాయుడు వెలగపూడిలో కట్టారు, అదే అసలు సమస్య అని చెప్పి అనుకుందామండి మాకిరెడ్డి గారి వాదన ప్రకారం. మరి ఆ రాజధానిని వెలగపూడించి తీసేసి విజయవాడలో కట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు విశాఖపట్నం అని అంటున్నారు? ఆయనకి మాకిరెడ్డి గారు ఎందుకు సై అంటున్నారు? అసలు విజయవాడ నుంచి వెలగపూడి ఎంత దూరం? ఒక్కసారి కూడా మరి గూగుల్ చేసి చూడలేదా మాకిరెడ్డి గారు? విజయవాడ నుంచి వెలగపూడి 18 కిలోమీటర్లు. సో మాకిరెడ్డి గారి లెక్క ప్రకారం విజయవాడలో కట్టడం అంటే విజయవాడ బస్టాండ్కి 18 కిలోమీటర్ల దూరంలో కట్టకూడదు అన్నమాట. మరి ఇప్పుడు విశాఖపట్నంలో రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విశాఖలో రాజధానిని ఎక్కడ కట్టాలి? బస్టాండ్కి పక్కన, ఎయిర్పోర్ట్కి పక్కన, రైల్వే స్టేషన్కి పక్కన? ఎక్కడ కడితే దానిని మాకిరెడ్డి గారు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం వారు విశాఖలో రాజధాని కట్టినట్టుగా పరిగణిస్తారు? ఒకవేళ విజయవాడలో రాజధాని అని అప్పటి ప్రభుత్వం చెప్పిందని చెప్పి అనుకున్నా కూడా విజయవాడ నగరం మధ్య రాజధానికి అవసరమైనటువంటి వందలాది బిల్డింగ్లు కట్టడం అసాధ్యం అన్న విషయం ఆయనకు తెలియదా? రేపు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కట్టినా కూడా అది నగరం మధ్యలో జగదాంబ సెంటర్లో కట్టరు అనే విషయం తెలియదా ఆయనకి? ఈ విషయాలన్నీ మాకిరెడ్డి గారికి తెలియకపోవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పూర్తిగా తెలుసండి. ఎందుకంటే ఆయన గారు విజయవాడ గుంటూరు అని దీర్ఘాలు తీసి మరీ రాజధాని అక్కడే ఉంటుంది అని చెప్పి గతంలో చెప్పారు. విజయవాడ ఇవాళ విజయవాడ అని ఎందుకన్నానో తెలుసా? ఇదే క్యాపిటల్ సిటీలోనే విజయవాడ గుంటూరుకు మధ్యలో ఇదే సిఆర్డిఏ ప్రాంతాన్ని ఇటు గుంటూరు అటు విజయవాడ అని రెండు పేర్లతో పిలిచే ఇదే సిఆర్డిఏని మొట్టమొదటిగా అటువైపు నుంచి విజయవాడ అని వచ్చా, చివరకు గుంటూరు. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టత ఉంది, క్యాపిటల్ పెడతామని అన్నది పెట్టింది విజయవాడ గుంటూరు మధ్యలోనే అని జగన్ గారికి బాగా తెలుసు. తెలియంది మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి గారికి రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరానికి. కందకులేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్టుగా అధికార పార్టీని సమర్థించడానికి రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం పేరుతోటి మరి మాకిరెడ్డి గారు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం ఎందుకు ఆపసోపాలు పడుతున్నారో తెలియదు. ఇలాంటి